ప్లేట్లో అయితే చికెన్ పకోడా ఉంది, దమ్ గ్లాసులు అయితే థమ్స్ అప్ ఉన్నాయి, పనిష్మెంట్ గా అయితే 3 నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి. తిని ఇరుషా అందుకంటే లాస్ట్ లో నేను ఉన్నట్టున్నా. హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, రోజులాగే ఈ రోజు కూడా మేము ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఆ వీడియో ఏంటంటే చికెన్ పకోడీ ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ చేయమని ఒక సబ్స్క్రైబ్ మాకు కామెంట్ పెట్టారు, అందుకనే మేము నలుగురం కలిసి చికెన్ పకోడీ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మా వీడియో చాలా బాగుంటుంది. మా వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ 100,000 మంది సబ్స్క్రైబ్కి దగ్గరలో ఉంది, ఇంకొక కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ 100,000 రీచ్ అవుతుంది. మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్లనే మా ఛానల్లో చేసిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఫ్రెండ్స్, ముందైతే ఈ ప్యాకెట్లో ఉన్న చికెన్ పకోడీ అయితే ఈ ప్లేట్లో వేసుకుంటాం, ఆ తర్వాతే మా ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ స్టార్ట్ చేయబోయే ముందు ఈ చికెన్ పకోడీ ఈటింగ్ ఛాలెంజ్ చేయమని ఒక సబ్స్క్రైబర్ అయితే మాకు కామెంట్ పెట్టారు, ఆ కామెంట్ ప్రకారమే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ సబ్స్క్రైబర్ పేరు కింద కామెంట్ లో పెట్టాను, చూడండి. ఈ ఛాలెంజ్ రూల్స్ ఏంటంటే చికెన్ ప్లేట్ లో ఉన్న చికెన్ పకోడా థమ్స్ అప్ మొత్తం ఎవరైతే ముందు తాగి తింటారో వాళ్ళే ఈ ఛాలెంజ్ లో గెలిచినట్టు. ఎవరైతే లాస్ట్ లో ఓడిపోతారో వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఆ పనిష్మెంట్ గాని ఈ రోజే ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఏంటంటే ఈ 3 నిమ్మకాయ ముక్కలు తిని మొహంలో ఏం ఎక్స్ప్రెషన్స్ రాకపోతే గెలిచినట్లు, లేకపోతే వస్తే ఏమో మళ్ళీ ఇంకో 2 నిమ్మకాయ ముక్కలు తినాలి. అదే ఈ రోజు పనిష్మెంట్. మన నలుగురిలో ఈ ఛాలెంజ్ లో ఎవరైతే చికెన్ పకోడా థమ్స్ అప్ ముందుగా తిని తాగుతారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరైతే లాస్ట్ లో ఓడిపోతారో ఈ 3 నిమ్మకాయల్ని తినాలి. తినేటప్పుడు మొహంలో ఎక్స్ప్రెషన్స్ వస్తే మళ్ళీ ఇంకొక 2 నిమ్మకాయలు తినాలి. అదే వాళ్ళ పనిష్మెంట్. ఓకే, ఛాలెంజ్ ఓకేనా? ఓకే ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ప్లేట్లో అయితే చికెన్ పకోడా ఉంది, గ్లాసులు అయితే థమ్స్ అప్ ఉన్నాయి, పనిష్మెంట్ గా అయితే 3 నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి. ఓకే, రెడీ నా ఛాలెంజ్ కి? రెడీ రెడీ. 3, 2, 1 స్టార్ట్. చికెన్ పకోడీ బాగుందా? చికెన్ పకోడీ చాలా టేస్ట్ బాగుంది. తిని ఇరుషా కష్టమండి. కష్టం కలిగండి, బాగుంది.
ఏంటి మాట్లాడు, నువ్వు ఫస్ట్ రావాలని? ఎలా ఉంది చికెన్ పకోడి? బాగుంది. అందుకే తాతన్నా. చెప్పున్నారు అందుకంటే లాస్ట్ లో నేను ఉన్నట్టున్నా. కష్టమర్గలాగా ఫస్ట్ అయితే నేనే తిన్నాను, సెకండ్ అయితే తినాలి. అంత లేదు, బోన్స్ అయినా తినాల్సిందే, మొత్తం ఫుల్ తినాల్సిందే. నువ్వు తిని బోన్స్ అది కూడా తిన్నావు కదా, తిన్నా అలా ఏం కుదరదు, తినేసేయాలి. రాడ్ నేనే రాడ్ నేను ఉన్నట్టే ఉన్నది. పచ్చిమిరకాయలు తిన్నా రాడ్ నేనే. ఈ అమ్మాయి ప్లేట్ లో ఉన్నాయి చూడండి, అంత లేదు చూడు, బోన్స్ చూడు, బోన్స్ తిను. అది దీన్ని అంటారా? కాదా, నేనైతే థర్డ్ త్రీ వన్ అయితే ఓడిపోయాను తిన్నాను. త్రీ వన్ పనిష్మెంట్ మూడు నిమ్మకాయలు నూకే. చికెన్ పకోడీ అంటే బోన్స్ వస్తాయి, మేము తిన్నాం కదా పూర్తిగా. అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ తినలేదు, అందుకే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఓడిపోయింది శ్రీవాణి. నిమ్మకాయనే ఓడిపోయా తిన్నా, అది నాలుగు అంట అసలు తిన్నా. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ లో అయితే మనీష అయితే ముందే గెలిచింది. చికెన్ పకోడా పూర్తిగా తినింది, థమ్స్అప్ కింద అయింది. సెకండ్ అయితే గిరీష చికెన్ పకోడా పూర్తి తిని థమ్స్అప్ అయితే తాగింది.
కార్డ్ అయితే నేను, నేను గానీ చికెన్ పకోడీ తిని థమ్స్అప్ అయితే పూర్తిగా తిని, శ్రీవాణి గాని ముందే తినింది కానీ ఈ బోన్స్ వదిలేసింది, అందుకే శ్రీవాణి ఓడిపోయింది. శ్రీవాణికి పనిష్మెంట్ ఇప్పుడు, ముందే చెప్పాను కదా నిమ్మకాయ తినాలని, ఇప్పుడు శ్రీవాణి పనిష్మెంట్ గా నిమ్మకాయ తినాలి. తినేటప్పుడే ఎక్స్ప్రెషన్స్ రాకూడదు, వస్తే మళ్ళా రెండు ఎక్స్ట్రా తినాలి. ఇప్పుడు తినలా, మూడు తినాలి, తిను తిను మా అన్న అంటే ముందే చెప్పాను. నువ్వు తినకుండా ఆపించమంటావేంటి రాదా అని. నవ్వులు 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 కన్నా కళ్ళే మీ నీళ్ళు కానీ వస్తుంది. నువ్వు విండాను ఇది శ్రీవాణి పనిష్మెంట్ అయితే చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్ మా ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ అయితే చాలా ఫన్నీగా ఉంది. మా వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే. మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇంకొక ఛాలెంజ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బై బై.